కొంతమంది ఎంత డబ్బు సంపాదించినా చేతిలో రూపాయి నిలబడదు. ప్రాబ్లం ఎక్కడుందో అర్థం కాదు. అయితే అలాంటి సమస్యలకి ఇంట్లో వాస్తుదోషాలు కూడా కారణం అంటున్నారు నిపుణులు. చిన్న చిన్న మార్పులు చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయని కూడా అంటున్నారు. మరి ఆర్థిక పరంగా ఇబ్బందులు దూరం చేసుకుని వాస్తు సలహాలేంటో ఈరోజు చూద్దాం. ఎరుపు, వంకాయ రంగు, పచ్చ రంగుల్ని జనరల్గా వాస్తు రంగులు అని అంటారు. ఈ రంగుల్లో ఇంట్లో వస్తువులను అమర్చుకోవడం వల్ల, సోఫాలని కర్టెన్లని ఎరుపు రంగుల్లో ఎంచుకోవడం వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు చాలా వరకు దూరం చేసుకోవచ్చు. అలాగే ఇంటీరియర్ వస్తువులు కూడా ఈ రంగుల్లో ఉంటేనే ఎక్కువ అదృష్టం. అలాగే ప్రధాన ద్వారం అతిథులను ఆకట్టుకునే రీతిలో ఉండాలి. తేలికపాటి శబ్దాన్నించే గంటలు ప్రధాన ద్వారానికి, గుమ్మానికి కట్టండి. అలాగే ఇంటి తలుపులకు పైన కనువిందు చేసే వెలుతురునిచ్చే బల్బుల్ని ఫిక్స్ చేసుకోవడం, గోల్డెన్ కలర్లోని బొమ్మలతో ఇంటిని అలంకరించుకుంటే ఆదాయానికి లోటుండదు. అలాగే బుద్ధుని బొమ్మలు బంగారు వర్ణంలో తెచ్చుకుని ఇంట్లో ఉంచితే ఆర్థిక సమస్యలుండవు. అలాగే కిచెన్ ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోండి. ఫలితం ఆశించకుండా కష్టపడి పనిచేయండి. అలాగే పనిచేయని గడియారాలను ఇంటి నుంచి తొలగించండి. సరైన సమయాన్ని సూచించే గడియారాలు ఇంట్లో ఉంచుకోవాలి. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఆర్థికపరమైన సమస్యలుండవు. అలాగే నీటిని వృధా చేయకండి. నీటిని వృధా చేస్తే ఆ ఇంట డబ్బు నిలవదని వాస్తు చెప్తోంది. మీరెంత నీటిని వృధా చేస్తారో అంతగా డబ్బు కూడా ఖర్చు అవుతుంది. ట్యాపుల్లో ఎప్పుడూ నీటిని వృధా కాకుండా చూసుకోండి. అలాగే మీ ఇంటిలో మనీ ప్లాంట్ని పెంచుకోండి. ఆ మొక్కల సంరక్షణ ద్వారా ఆ ఇంటి సంతోషంతో పాటు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. చాలా కాలం పాటు ఉపయోగించే వస్తువులు ఇంట ఉండకుండా చూసుకోండి. ఉపయోగం లేని వస్తువులు ఇంట్లో ఉండకూడదు. ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మీ ఈతి బాధలు, ఆర్థిక ఇబ్బందులు ఖచ్చితంగా తొలగిపోతాయని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.